కొండవీటి రెడ్డిరాజ్యం మిచ్చుగాళ్లపై వేసలపై వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడను విజయనగర కాలం కవి పండితులు మరియు వారి బిరుదులు నన్నయ్య భట్టారకుడు ఆది కవి శాసనుడు తిక్కన సోమయాజి కవిబ్రహ్మ ఉభయ కవి మిత్రుడు పోతన సహజ రెడ్డి రెడ్డిరాజుల కాలంలో సయోప్రచారం చేసిన గోడెరాయళ్ళు అనే వంశం వారి ప్రధాన కేంద్రం ఏది త్రిపురాంతకం తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసేవాడు పెదకోమటి వేమారెడ్డి రెడ్డిరాజులలో గొప్పవాడు ఎవరు అనవేమారెడ్డి కటక చురాకార ఎవరు కాటయ వేమారెడ్డి మల్లవరం శాసనం ఏరెడ్డి రాజును మ్లేచాబ్ది కుందోద్భవుడిగా వర్ణించింది ప్రోళయ వేమారెడ్డి ప్రతి సంవత్సరం వసంత ఉత్సవాలు నిర్వహించి కర్పూర వసంతరాయలు బిరుదు వహించిన రెడ్డిరాజు ఎవరు కుమారగిరిరెడ్డి శ్రీశైలంలో వీరశిరో మండపమును సింహాచలంలో అనవేమాపురి మండపమును నిర్మించిన రెడ్డిరాజు ఎవరు అనవేమారెడ్డి సింహాసన ద్వాత్రింశిక గ్రంథమును రచించింది ఎవరు కొరవి గోపరాజు శ్రీశైలంలో భృగుపాతం జరిగేదని పేర్కొన్న గ్రంథం ఏది పండితారాజ్య చరిత్ర కుమారగిరి రాజీయం రచయిత కాటయ వేమారెడ్డి హరవిలాసం గ్రంథమును శ్రీనాథుడు ఎవరికి అంకితం అంకితమిచ్చెను అవచి తిప్పయ్యశెట్టి సంగీత చింతామణి గ్రంథ రచయిత ఎవరు పెదకోమటి వేమారెడ్డి శృంగార నైషధం గ్రంథ రచయిత ఎవరు శ్రీనాథుడు వసంత రాజీయం రచయిత ఎవరు కుమారగిరిరెడ్డి వామన భట్టబానుడు ఎవరి ఆస్థాన కవి పెదకోమటి వేమారెడ్డి కావ్యాలంకార చూడమణి అనే గ్రంథమును రచించింది ఎవరు వెన్నకోట పెద్దనామాచ్యుడు రెడ్డిరాజుల కాలనాటి జొర్గరి చక్కీకాహళము అంటే ఏమిటి సంగీత వాయిద్యాలు ప్రోలయ వేమారెడ్డి ఏ సంవత్సరంలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించను